జీవో నెంబర్ 3 పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఒక రోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ గిరిజనులకు ఆదివాసీ నిరుద్యోగులకు జీవో నెంబర్ 3 అనేది ఎంతో ముఖ్యమైనదని అలాంటి జీవోను సుప్రీంకోర్టు రద్దు చేయడం ఒక కుట్రపూరిత చర్య అని అన్నారు. జీవో నెంబర్ 3 రద్దు వల్ల నేడు గిరిజన నిరుద్యోగులంతా రోడ్డును పడాల్సి వస్తుందని కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని జీవో నెంబర్ 3 అమలు పరిచే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగంలో గిరిజనులకు 5వ షెడ్యూల్ ద్వారా అనేక సదుపాయాలు కల్పిస్తే నేటి ప్రభుత్వాలు గిరిజనులు ఉన్న చట్టాలు జీవోలు తుంగలో తొక్కుతున్నాయని అన్నారు. జీవో నెంబర్ 3 పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను తక్షణమే రద్దు చేయాలని, షెడ్యూల్ ప్రాంత ప్రత్యేక ఉద్యోగ నియామకాలు చట్టం చేయాలని, 2008 డిఎస్పీ ద్వారా అర్హత సాధించిన ఎస్టీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే 100% రిజర్వేషన్ ఇచ్చే జీఎన్ రద్దు చేసి ఈ రోజు టీఎస్సీ సమావేశం తీర్మానం చేసినంత సాధ్యమవుతుందో చెప్పే సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా ఏదైతే 2008లో రాసినటువంటి డిఎస్సీ రాసినటువంటి గిరిజన అభ్యర్థులు ఉన్నారో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు అంటే ప్రభుత్వానికి హేళనమైనా ఉండాల. కనుకనే ఈ యొక్క జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేయకుండా పాలక వర్గం డొంక తిరుగు మాటలు ఈరోజు కనిపిస్తా ఉంది. కనుక ఇక్కడ జీవో నెంబర్ 3 లో ఉన్నటువంటి అంశాల గురించి చర్చ జరిగినటువంటి అంశాల గురించి దపదపాలుగా మనం ఇట్లాంటి సమావేశాల్లో సభల్లో పోరాట ఉద్యమ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అనేక దపాలుగా మాట్లాడుతూ వస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ యొక్క శిబిరంలో కూడా అదే మాట్లాడుతున్నాం. దాని జోలికి నేను ఫోన్ గాని ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో మనం చూసాం టీఎస్సీ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ మాట్లాడింది. అది అన్ని టీవీల్లో వచ్చినాయి, పత్రికల్లో వచ్చింది, అందరు కూడా దీన్ని గమనించుంటారని నేను భావిస్తున్నాను. దురదృష్టకరం ఏంటంటే మనం గెలిపించినటువంటి ఎంపీలు, మనం గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు 100% రిజర్వేషన్ ఏజెన్సీ ప్రాంతంలో కల్పిస్తా జీవో నెంబర్ 3ని రద్దు ఆల్రెడీ చేసేసి నా పేరు ముఖి రామకృష్ణ, అలాగే సెంట్రల్ జేఏసీ సభ్యులు. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఆదివాసుల పట్ల చేస్తున్నటువంటి దుర్మార్గాలను, అలాగే ఆదివాసుల యొక్క కావాల్సినటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ, అలాగే జీవోల్లో కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగల తొక్కుతూ, అలాగే గిరిజనులకు రావాల్సినటువంటి బాధ్యతలంతా కూడాను ఈరోజు పూర్తిగా తుంగల తొక్కుతూ కుట్రపూరితమైనటువంటి కుట్రలో భాగంగానే ఈ ఆదివాసీ బిడ్డలకు రావాల్సినటువంటి రాయితీల్ని తుంగల తొక్కుతున్నారు. అలాగే జీవో నెంబర్ 3 అలాగే మా గిరిజనులకు, నిరుద్యోగులకు, ఆదివాసులకు ఒక లివర్ లాంటిది, అంటే గుండెకాయ లాంటిటువంటి ఈ చట్టాల్లో ఒక జీవో, ఈ జీవో నెంబర్ 3 అది కుట్రపూరితంగానే కేంద్ర రాష్ట్రాల యొక్క కుట్రపూరితంగానే సుప్రీంకోర్టు కూడా ఈరోజు వాళ్ళ యొక్క ప్రభావితం మూలంగానే సుప్రీంకోర్టు ఈరోజు మరి రద్దు చేస్తూ మరి తీర్పు ఇవ్వడం అది చాలా విచారకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి దాన్ని మా వంతున జేఏసీ తరఫున మేము రిట్ పిటిషన్ వేయవలసి వచ్చింది. అలాగే మా ఆదివాసుల తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అలాగే ఈ జీవో నెంబర్ 3ని రిట్ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడాను ఈరోజు కోర్టు పరిధిలో ఒక పెండింగ్ కేసు ఉంది. పెండింగ్ కేసులో ఉన్నప్పుడు కూడా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు ఒక జీవోని, జీవో నెంబర్ 3ని అమలుపరచకూడదు, 100% అక్కడ 100% వాళ్ళకి గిరిజనులు వర్తింపజేయకూడదని ఒక జీవో జారీ చేయడం, అంటే దొంగచాటున అది జీవో జారీ చేయడం అనేది అది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అయితే అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అది. మరి ఆదివాసులుగా మేమైతే
ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు గాని ఈరోజు పరిపాలకులని గాని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు నిజంగా ఆదివాసుల పట్ల ప్రభుత్వాలకు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు గిరిజనులకు రావాల్సినటువంటి చట్టాలు గాని ఈరోజు హక్కులు గాని ఈరోజు జీవులు గాని ఈరోజు ఎంతవరకు అమలవుతున్నాయి ఎంతవరకు ఇది చిత్తశుద్ధితో అమలవుతున్నాయి అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రశ్నించుకో అంటే వాళ్ళని ప్రశ్నించుకోవాల్సినటువంటి జీవో నంబర్ 3 అనేది గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలను గిరిజనులకే కేటాయించడానికి ఉద్దేశించిన జీవో ఈ జీవోని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీనివల్ల గిరిజన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది ఈ జీవో నంబర్ 3 రద్దు వల్ల మైదాన ప్రాంతంలో ఉన్న వారు కూడా గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది దీనివల్ల గిరిజన ప్రాంతంలో విపరీతంగా నిరుద్యోగ సమస్య అనేది పెరిగిపోయే అవకాశం ఉంది భవిష్యత్తులో డిగ్రీలు పీజీలు చదివిన గిరిజన విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది జీవో నెంబర్ 3 రద్దు వల్ల సో జీవో నెంబర్ 3 ని ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునః పరిశీలించి దాన్ని అమలు పరచాలని చెప్పి అంద గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని ఉద్యోగ రాజకీయ పక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు నా పేరు తేర రామకృష్ణారావు మరి ముంచింగుట్టు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మరి జీవో నెంబర్ 3 మరి ఇదివరలో కొనసాగిస్తున్న విధానంగా దాన్ని కొనసాగించాలి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రద్దుపరిచి మా నిరుద్యోగులందరికీ మరి పేద విద్యార్థులందరికీ పొందవలసిన ఉద్యోగ ఉపాధిని కొట్టగొట్టడం అవుతుంది కావున జీవో నెంబర్ని యథాతథంగా కొనసాగించాలని గవర్నమెంట్ ని విన్నవిస్తున్నాము అలాగే మనం రాజ్యాంగబద్ధంగా అనేక హక్కుల్ని మనకు మరి ఆనాడు పొందుపరిచారు అవన్నీ 1/17 యాక్ట్ గానీ జీవో నెంబర్ 3 గానీ ప్రజా సంక్షేమానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది కంపల్సరీ ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి కాదంటే ప్రజా మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కొత్త కొత్త జీవుల్ని సృష్టించడం ఈ ప్రజల్ని మా యొక్క నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టడం బాగలేదు అందుకే మంచి దృష్టిలో ప్రభుత్వం మెమో జీవో నెంబర్ 3 మెమోను వెనక తీసుకుని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జీవోని యథాతథంగా కొనసాగించాలి మరి సుప్రీంకోర్టులో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి ఈ జీవో నెంబర్ ని కాపాడాలి మళ్ళీ 1/17 వ్యక్తిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది లేని పక్షంలో ప్రజా తీవ్రంగా ప్రజాఉద్యమాన్ని చేపడతాం ఉద్యోగులు అయినప్పటికీ మాకు మా ప్రజాక్షేమమే మాకు ముఖ్యం మా భూమి ముఖ్యం మా ఉద్యోగ మా జీవాలు మా ముఖ్యం దీన్ని ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని వ్యతిరేకిస్తాం మరి దీన్ని కావున గవర్నమెంట్ దీన్ని పరిశీలించి ఈ జీవో నెంబర్ మెమోను తక్షణ ఉపసంహరించాలి మరి చేస్తూ మరి ఈ ఆదివాసుల సంఘ తరఫున మరి వినవిస్తున్నాం